భర్త పైకి తీసుకొచ్చి తొందరపడద్దని చెప్పాడు. అలాంటి క్లిష్ట పరిస్థితి ఎదురైతే ఆమె భర్త మాట తూచాకపక పాటిస్తుంది. అందుకే మాట్లాడక పడకపై దొరలు సాగింది. నేనొకసారి ఆఫీస్ వైపుకు వెళ్ళి మా పార్ట్నర్కి అంత అప్పగించి తర్వాత సంగతి ఆలోచిద్దాం. సరేనంది, కానీ ఆమె మనసు పరిపరి విధాలుగా పోతోంది. హర్ష బిందులను ఒక్కచోట ఊహించలేకపోతోంది. మళ్ళీ తిరిగి వచ్చాడు రాజారాం. హేమా, మనము విచారించినంత మాత్రాన జరిగే ఆగవు. నువ్వు మురళి రాసిన ఉత్తరం చదివి తగు రీతిన జవాబు ఇవ్వాలి. నేనా? అవును, ఈ సమస్య తేలే వరకు వచ్చే ఉత్తరాలకు జవాబు ఇస్తూ ఉండు. ఆ తర్వాత ఆలోచిద్దాం. ముఖ్యమంటారా? అనే అనుకుంటున్నాను. అతను అపార్థం చేసుకోగలడు. అతను వెళ్ళిపోయాక నెమ్మదిగా కిందకొచ్చింది. రాఘవులు, అమ్మ ఏది? రాఘవులు ఆ ఇంట్లో గుమస్తా పై పనులు చూస్తుంటాడు. హర్షబాబు అమ్మాయి గారు బయటకు వెళ్లారు అన్నాడు. నిట్టూరిచింది. అక్క గదిలోకి తొంగి చూసింది. నిద్రపోతుందో లేదో గాని కళ్ళకు చేతులు అడ్డం పెట్టుకుంది. ఎంత నిశ్శబ్దంగా వచ్చిందో అంతే నిశ్శబ్దంగా వెనుకు తిరిగి బీరువాలో నుండి ఉత్తరం తీసింది. ఆ బీరువా బిందుది. అస్తవ్యస్తంగా పడున్నాయి చీరలు, బెల్ బాటం ఫ్యాన్స్ అన్నీ తీసి ఓ పద్ధతి ప్రకారం సర్ది పెట్టింది. ఉత్తరం తీసుకుని బయటకొచ్చింది. కాసేపు పూల మొక్కలు చూస్తూ నిల్చుంది. ఆమె మనసు వేసవి కాలంలో మిట్ట మధ్యాహ్నపు వాతావరణంలా ఉంది. ఎందుకిలా జరిగింది? వయసు ప్రభావమా? తను స్వేచ్ఛగా తిరగనిచ్చింది ఎందుకు? అన్నా చెల్లెళ్ళు అన్న భావంతో ఈనాటికి ఓ కొత్త సత్యం తెలిసొచ్చింది. వయసు విచక్షణత కోల్పోతుందని. ఉత్తరం జాగ్రత్తగా పట్టుకుని పైకొచ్చింది. ఆ ఉత్తరం విప్పుతుంటే ఏదో సంకోచం కలిగింది. మురళీకృష్ణపై జాలిలాంటి భావం కలిగింది. ప్రియమైన హిమ, ఇక్కడకు క్షేమంగా చేరాను. ఈసారి ఎందుకో కాలం గడవడం కష్టంగా అనిపిస్తోంది. రోజుకు గంటలు పెరిగాయేమో. ఒంటరిగా కూర్చోగానే నువ్వు గుర్తుకొస్తుంటావు. ఈ అపరిచిత యువతి ఇంత సన్నిహితంగా ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోయాను. రాయటానికి కూర్చునే ముందు ఎన్నో ఊహలు, వాటిని కాగితంపై పెట్టాలని కలం కదపబోతే ఒక్కటి గుర్తుకు రావడం లేదు. మీ అమ్మా నాన్నలకు నమస్సులు అందజే. ఇక ఉంటాను మరి నీ కృష్ణ. హేమ ఉత్తరం మర్చిపెట్టింది. ఒక విషయం తెలిసింది, అతన్ని కృష్ణ అని కూతురు పిలిచేదని. ఏమని రాయాలి? ఆ పూట రాయలేకపోయింది. కింద నవ్వులు వినిపిస్తే కూతురొచ్చిందని దిగొచ్చింది. హర్ష బిందు ఏం జరగనట్టే ఫ్రిడ్జ్లో నుండి కోకో కోలాలు తీసి తాగుతున్నారు. గది గుమ్మంలో నిలబడి వాళ్ళని తీవ్రంగా చూస్తోంది కళమ్మ. బిందు, ఏంటమ్మా? ఒకసారిలా వస్తావా? బిందుకు వెళ్లాలని లేడు. ఉదయం కలిలో మరో తల్లిని చూసింది బిందు. తనకిష్టం లేని పని అమ్మ కాదు కదా, భగవంతుడు కూడా చేయించలేడు అనుకుని సీసా బల్లపై పెట్టి పైకొచ్చింది. బాల్కనీలోని పూలకొండలను చూస్తూ నిలబడింది హేమ. అదే కూతుర్ని అప్పుడే విచ్చుకుంటున్న గులాబీని మార్చి మార్చి చూసింది. పిలిచావు? అసహనంగా అడిగింది. కూర్చో. హేమ అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంది. పక్కనున్న కుర్చీ కూతురికి చూపింది. తల్లిని చూడకుండానే కూర్చుంది. మురళీకృష్ణ ఉత్తరం చూసావు కదా, ఏం జవాబు రాయమంటావు? నాకేం తెలుసు? ముఖమంతా కందగడ్డలా తయారైంది. ఈ ప్రమేయం లేకుండా ఈ సంబంధం కుదిర్చామా? అమ్మా, ఒక కొట్టుకు వెళ్ళి ఒక చీర చూస్తాం, కొందామని అనుకుంటాం. మరో కొట్లో మంచి చీర కనిపిస్తుంది, ఏది కొంటాం? మనుషులకు చీరలకు పోలికి తెస్తావా? పాతకాలపు భావాలు మానాలమ్మా. వెదవ సెంటిమెంట్లు మన స్వేచ్ఛను అరికడుతున్నాయి. వివాహం అయ్యాక విడాకులు పుచ్చుకునే కాలంలో ఈ గోలంతా ఏంటమ్మా? హర్ష కంటే అందమైనవాడు కనిపిస్తే అతన్ని చేసుకుంటావా మళ్ళీ? తప్పకుండాను. ఇందులో సిగ్గుపడాల్సిందేముంది? హేమలతో తెల్లబోయింది. ఏంటి విపరీతం? మన ఇష్టమొచ్చినట్టు తిరిగే ఛాన్స్ ఉంటే మన చుట్టూ పరిదిగీసుకుని బాధెందుకు పడాలి? అవును, సుఖపడే అవకాశాలున్నాయి. దుఃఖపడమని అండం లేదు. వాయు వరుస అక్కర్లేదా? వాయు వరుసలు మనం ఏర్పరచుకున్నాం. నన్ను విసిగించకమ్మా, నా నిర్ణయం మారదు అంది. హేమలత అసహాయంగా చూసింది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నా మాట వినిబిందు, పెద్దమ్మ పొద్దుటి నుండి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు. ఐ డోంట్ కేర్ పెద్దమ్మ చిన్నమ్మ, ఒకరి కోసం త్యాగాలు పెద్దనాలు చేసే మురుకురాలని కాదు. ఆ సంగతి గుర్తుంచుకో. హర్ష నన్ను ఇష్టపడ్డంత కాలం నేను ఎవరిని లెక్క చేయను. లేచి విశ్వసానికి వెళ్ళిపోయింది. ఒక్కసారి భర్త చెప్పిన జమున కథ కళ్ళ ముందు కదలాడింది హేమలతకు. కొన్ని విషయాల్లో అనవసరంగా భయపడతాం, ఆ భయం నిజమై తీరుతుంది. బిందు జమున పోలికలతో పుట్టిందని, అదే మనస్తత్వం అబ్బుతుందో ఏమోనని భయపడినంతా జరిగింది. అరగంట తర్వాత నౌకరు తెచ్చిన కాఫీ తాగి లేచి కాగితం కలం తీసుకుంది.
తప్పు చేస్తున్నానేమో అని కాసేపు బాధపడింది. డియర్ కృష్ణ, నీ ఉత్తరం అందింది. ఏం రాయాలో తెలియక ఆలస్యం చేశాను. అన్యదా భావించకు. నువ్వు రాసే ఉత్తరాలు రాస్తూ ఉండు. నేను రాయడం ఆలస్యమైనా మరేమనుకోకు. అమ్మా నాన్న నిన్ను అడిగామని చెప్పారు. నీ హేమ. ఎన్నో రాయాలనుంది, మోసం చేసినట్టవుతుంది. క్లుప్తంగా ముగించేసింది. ఆ ఉత్తరం నౌకరు చేతికిచ్చి అక్క గదిలోకి వెళ్ళింది. కళమ్మ ఆవేశం ఇంకా తగ్గలేదు. హేమ, నాకు ఆలోచన వచ్చిందే. ఈ అన్యాయం చూడలేను. చిటికడ విషమైతే చాలు, నేను తీసుకుంటాను. అక్క, నువ్వు విషం తీసుకుంటే సమస్య పరిష్కారమవుతుందా? అవునే, వాడికే ఆ చదువుకున్న మూర్ఖుడికిస్తాను. అప్పుడు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. నువ్వు భోజనం చేసి విశ్రాంతి తీసుకోక, బావొస్తాడు, తర్వాత ఆలోచిద్దాం అంది మెల్లగా. ఏం భావనో, ఏం ఆలోచన, నిట్టూర్చి కళ్ళు మూసుకుంది. ఇవేం తమకు పట్టనట్టు పేకాడుతున్నారు కథానాయకి, కథానాయకుడు. ఇదిరా చంద్ర పరిస్థితి, నన్నేం చేయమంటావు? వదిన అన్నయ్య వస్తే హర్ష వింటాడని చాలా ఆశతో ఎదురు చూసింది. అతనొచ్చినా ఎవరో ఎన్ని విధాలు చెప్పినా వినడం లేదు. లీవ్ ఇట్ టు మీ రాజా, స్నేహపూర్వకంగా స్నేహితుడి భుజం తట్టాడు పూర్ణచంద్ర. ఈలోగా ఆవిడ ఏ అదాయిత్యం చేస్తుందోనని భయంగా ఉంది. నేను జమున్లా తన నిర్ణయం తీసుకునే వయసు రాకపోవడమే వివాహం చేద్దామనుకున్నాను. కొంచెం టైం ఇవ్వరా. ప్లాటోనిక్ లవ్, ఇన్ఫాచ్యుటెడ్ లవ్ అయినా తేలిగ్గా టైటిల్ చేయొచ్చు. ఈ కేసు చిత్రంగా ఉంది. వారితో ఒకసారి మాట్లాడితేనే గాని ఏం చేద్దామన్నది ఆలోచించలేనురా. సైక్రాటిస్ట్ దగ్గర కంటే రాకపోవచ్చు. సాయంత్రం ఏదైనా పిక్చర్ ప్రోగ్రాం అరేంజ్ చేయి. ఏ థియేటరో ఫోన్ చేయి. మంచిది, ఒకవేళ సినిమాకు వెళ్ళమంటే. తర్వాత ఆలోచిద్దాం రాజా. నువ్వేం కంగారు పడకు. ఎదగని మనసులు ప్రతిదీ లాజిక్ ప్రయోగించే మాట్లాడతారు. వాటిని నిదానంగా ట్యాకిల్ చేయాలి. ఏంటోరా, నా మతి పోతోంది. అటు వాడు ఒక్కడే పిల్లాడు, ఇటు బిందు మాకు ప్రాణం. గట్టిగా చెప్పను లేము. వదినలా బయటపడదు గాని హేమ కూడా చాలా బాధపడుతోంది. నేను రాత్రికొస్తాను, నువ్వు వెళ్ళిరా. రాజారామును బయట వరకు తెచ్చి వదిలాడు. అతని కోసం చాలామంది ఉన్నారు. రాజారామ్కు మరి కాసేపు కూర్చోవాలండి. కానీ స్నేహితుడు ఎంత బిజీ మనిషో తెలుసు. ఇంటిదారు పెట్టాడు. దారిలో దిల్షాన్ టాకీస్ కనపడింది. నానా, బాబి 2 సార్లు చూశావు, వద్దు అంటోంది అమ్మ అని ఫిర్యాదు చేసే బిందు గుర్తుకొచ్చింది. కారు పార్క్ చేసి ఫస్ట్ షోకు అడ్వాన్స్ బుకింగ్ చేయించుకుని వచ్చాడు. అతను ఇంట్లో అడుగుపెట్టి అలాగే ఆగిపోయాడు. మురళీకృష్ణ తండ్రి చలపత్రరావు హేమలతతో మాట్లాడుతున్నాడు. అతను వస్తాడని కలలో కూడా ఊహించి ఉండలేదు. అదిగో రాని వచ్చారు. హేమలత భర్త వంక చూసింది. ఆమె చూపులోని ఆరాటం గ్రహించాడు. అతి ప్రయత్నం మీద తన భావాలు అదిం పెట్టాడు. చిరునవ్వు ముఖానికి పులుముకుని ముందుకొచ్చాడు. అదేంటి బావగారు ఫోన్ చేయకుండా వచ్చారు? మీకేమైనా పనుందా? అబ్బబ్బే, పని ఉందని కాదు, ఫోన్ చేస్తే బయటికి వెళ్లకుండా ఇంట్లో ఉండేవాడిని కదా అని. మరేం పర్వాలేదు, మా కోడల్ని ఒకసారి చూద్దామని వచ్చాను. పెద్దమ్మాయి మద్రాసు నుండి వచ్చింది. మీరంతా ఒకసారి వస్తే హిమబిందును అమ్మాయి చూస్తుంది, సరదాగా కలుసుకుంటాం. చెప్పరా, అలాగే వస్తాం. హేమ, బావగారికి కాఫీ ఇచ్చేది ఏమైనా ఉందా లేదా? భలేవాడివై బావా, మీకు లోపం చేస్తుందేమో గాని మా చెల్లయ్యే కదా, నాకివ్వదా అన్నాడు. తను కంగారులో గమనించలేదు. ఎదురుగా టీపై మీద ప్లేట్లు పళ్ళు కనిపించాయి. ఖాళీ కప్పులు కూడా ఉన్నాయి. హేమలత భర్తకు టీ తెచ్చింది. బిందు లేదా హేమ? లేదు, షాపింగ్కి వెళ్లారు అంది. ఆమెకు చెమటలు పోస్తున్నాయి. అమ్మా, ఈరోజు మంచి రోజు, నాకు కావలసినవి నిమిషాల మీద దొరికాయి. బిందు బ్యాగుస్తూ వచ్చింది. హేమలత ముఖం తెల్లగా పాలిపోయింది. రాజారాం తన భావాలు పైకి కనిపించకుండా చిరునవ్వుతో కూతురు వంక చూశాడు. మ్యాక్సీ వేసుకుంది. ఏ కళనుందో గాని ముందుకొచ్చి చలపతిరావుకు నమస్కరించింది. ఆ వెనకాలే హర్ష వచ్చాడు. హర్ష, ఇలారా, రాజారాం పిలిచాడు. ఏ కాస్త అవకాశం లభించినా నా ఉడ్బి అంటూ బిందు పరిచయం చేస్తుంది. మా ఉదయం గారు అబ్బాయి, రిటైర్డ్ ఇంజనీర్ చలపతిరావు గారు, పరిచయం చేశాడు. హాయ్ అంకుల్. హలో, ఏం చేస్తున్నావు? బిందుతో కలిసి ఊరు తిరుగుతున్నాను. భలేవాడివి, ఆయన నవ్వాడు. మా ఇంటికి రండి మీ ఇద్దరు. షూర్ అన్నాడు హర్ష. పైకి వెళ్ళి నువ్వు బిందు సినిమాకు తయారవ్వండి. నాకు ఆంటీకని బుక్ చేసి పంపాడు మా పార్ట్నర్, నాకు ఇంట్రెస్ట్ లేదు. రాజారాంకు భయంగా ఉంది. ఇంకొక మాట మాట్లాడినిచ్చినా ఏం అవకతవకలు మాట్లాడతాడనని. వాటి పిటి, సినిమాలు ఇష్టమన్నవారు ఉంటారా? ఏం పిక్చర్? బాబి. థ్యాంక్ యూ చిన్నాన, థ్యాంక్ యూ. హర్ష పైకి వెళ్ళిపోయాడు. చలపతిరావు చిన్నగా నవ్వాడు. మనిషి ఎదిగిన కుర్రతనకు చేష్టలు పోలేదండి. అందులో ఈ సినిమాలు ఒకటి. బాబీ బాబీ అంటూ పడి చేస్తున్నారు.
ఏం చూపాడండి టీనేజర్స్ లవ్. మరి అందరికీ ఆ వయసులో ప్రేమించి కూర్చుంటే చెల్లుతుందా? పిల్లలను వాస్తవం ఆలోచించలేక ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నేను మీతో ఏకీభవించలేను. సినిమాల్లో మంచి చెడు రెండు చూపిస్తున్నారు కదండి, మంచిని అనుకరించడం. అక్కడే వచ్చిందయ్యా చిక్కు. కొన్ని క్రమబద్ధమైన అలవాట్లు ఆచరణలో పెట్టాలంటే చాలా చిక్కులు. ఒక అమ్మాయిని ల్యాబ్ తీసుకుపోవడం థ్రిల్లింగ్గా కనిపిస్తుంది. ముఖ్యంగా విద్యాహీనులు టీనేజర్స్ పై ఈ సినిమా ప్రభావం చాలా పడుతుంది. అవుననుకోండి, అతనికి చలపతిరావు ఎప్పుడు వెళ్ళిపోతాడా అనుంది. కళమ్మ సాయిబాబా గుడికి వెళ్ళింది. అతను విభూదిస్తే పిల్లలకు పట్టిన గ్రహం తొలగిపోతుందని ఆమె నమ్మకం. భర్త వచ్చాక కూడా కొడుకు తన నిర్ణయం మార్చుకోలేదని ఆమె పూర్తిగా ఏడుస్తూనే గడుపుతోంది. ఎవరు కనిపించినా ఈ విషయం చెప్పి వలవలా ఏడుస్తుంది. మీ వీలు చూసుకుందండి. చలపతిరావు లేచాడు. అతన్ని సాగనంపి వెనక్కొచ్చాడు. బిందు హర్ష తయారై వచ్చారు. నాన్న, అతనికి మా విషయం చెప్పావా? చూడు బిందు, దెర్ ఈజ్ లిప్ బిట్వీన్ కప్ అండ్ లిప్ అనే సూత్రం బాగా గుర్తుపెట్టుకో. ఇప్పటికైంది చాలు. ఓ నో నాన్న, హర్షతో నా వివాహం ఖాయం. నిన్ను వివాహం చేసుకోవద్దు అనడం లేదు, అయ్యే వరకు గోప్యంగా ఉంచితే మంచిది. అగ్రీడ్. వాళ్ళు బయటికి వెళ్ళిపోయాక మెల్లగా వచ్చి పూర్ణచంద్రకు ఫోన్ చేశాడు. ఐసీ, నేనిప్పుడే వెళుతున్నాను, నువ్వు అనవసరంగా మనసు పాడు చేసుకోకు. పూర్ణచంద్ర ఫోన్ పెట్టేశాడు. రాజారాం వచ్చి కూర్చున్నాడు. అతని ఎదురుగా దిగులుగా కూర్చుంది హేమలత. ఏమంటాడు డాక్టర్? వాళ్లతో మాట్లాడాక చెబుతానన్నాడు. చలపతిరావు గారిని చూడగానే నా పై ప్రాణాలు పైనే పోయాయి. నీ ఒంట్లో బాగుండలేదా అన్నప్పుడు నిజంగా బౌరమని ఏడవాలనిపించింది. మరీ అంత సున్నితంగా ఆలోచించుకో. ఏమండి, వెళ్ళి ఈ విషయాలు ఆయనతో చెప్పి మురళికి వేరే సంబంధం చూసుకోమని చెప్పండి. తర్వాత దీని రాత ఎలా ఉంటే అలా అవుతుంది. రేపు పూర్ణచంద్రతో మాట్లాడి ఆలోచిద్దాం అన్నాడు. అతను సిగరెట్ వెలిగించాడు. మనసులో భరించరాని బాధన్నప్పుడు సిగరెట్ కాలుస్తాను, నిద్రకు మందు కూడా పుచ్చుకుంటాను హేమ అని భర్త పెళ్ళైన కొత్తలో అన్న మాటలు గుర్తుకొచ్చాయి. అయితే విపరీతంగా బాధపడుతున్నాడన్నమాట. పరీక్షగా చూసింది. ముఖం కమిలిపోయినట్టుంది, కళ్ళు లోతుకుపోయాయి. రాజా అంటూ అతని భుజం మీద వాలిపోయింది. ఆమె కన్నీటితో షత్తంతా తడిసిపోయింది. ఊరుకో హేమ, ఏంటిది? హేమ చాలాసేపు అతని భుజాన్ని అంటిపెట్టుకునే ఉండిపోయింది. అతను వెలిగించిన సిగరెట్ అలాగే యాష్ట్రేలో పడేశాడు. ఆధారపడకు హేమ, జీవితంలో మనం అనుకున్నవి అనుకున్నట్టు జరగవు. ఆప్యాయంగా వెనక్కు చేయి పోనిచ్చి ఆమె భుజాన్ని నిమిరాడు. హేమా, ఓ హేమా, బయట నుండే అరుస్తూ వచ్చింది కళమ్మ. వెనకాలే ఆమె భర్త రాఘవరావు వచ్చారు. హేమలత లేచి పక్క సోఫాలు కూర్చుని కళ్ళు కొట్టుకుంది. నిజంగానే ఆయనలో మహత్తుంది. ఆవిడ చెప్పిన వివరాలు విన్నారు. అతను ఒక మామూలు వ్యక్తట. అతను నిర్మలమైన భక్తికి మించి షిరిడీ సాయిబాబా ఆయనను ఆవహించి ఆయన ద్వారా భక్తులను పలకరిస్తారట. భక్తుల సమస్యలు తనవిగా తీసుకుంటాడట. విభూది పెట్టమనిచ్చాడట. నిజం రాజా, ఆయనతో మాట్లాడితే కష్టాలు తీరిపోతాయనిపించింది అన్నాడాయన. రాజారాం చిన్నగా నవ్వుకున్నాడు. మనిషి కష్టం వచ్చినప్పుడు ఎంత దుర్బలం మనస్పుడైపోతాడంటే అతనికి పూచిక పొల్ల కూడా మంత్రదండంలా కనిపిస్తుంది. ఓరవలేని వారెవరో చేతబడి చేశారట, ఆయన విభూదిచ్చారు. ఏరి అతన్ని కలిజూస్తూ అంది. సినిమాకు వెళ్లారు, వస్తారులే అన్నాడు రాజారాం. మేం రేపు వెళ్ళిపోతాం రాజా, రాఘవరావు అన్నాడు. రెండు రోజులు ఆగండి అన్నాడు సాలోచనగా. హేమలత వాళ్ళిద్దరికీ టీ తీసుకొచ్చింది. కళమ్మ స్వామివారి మహత్తు చెబుతూనే ఉంది. హేమలత అలసట వల్ల నిద్రపోతోంది. ఆమె చెయ్యి తన మీద నుంచి తొలగించి లేచాడు రాజారాం. హౌస్ కోట్ వేసుకుని బాల్కనీలోకొచ్చాడు. టైం చూస్తే 10 దాటింది. పిల్లలను పూర్ణచంద్ర తీసుకుపోయినట్టున్నాడు, లేకపోతే ఈ పాటికి వచ్చేవారు అనుకున్నాడు. అరగంట నుల్చుని మరో 2 సిగరెట్లు కాల్చాడు. ఫోన్ మోగింది. ఆదుర్దాగా ఎత్తాడు రాజా. అవతల కంఠం వినగానే అతని ముఖం వికసించింది. రాజా, ఏం ఎరగనట్టే ఇద్దరిని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇద్దరూ చెప్పారు తాము వివాహం ఆడబోతున్నట్టు. క్యాజువల్గా నా సందేహాలు వెలుగుచ్చాను. మీకిచ్చిన జవాబులు ఇస్తున్నారు. మీ అభిప్రాయం ఏమిటి? అమ్మాయి అతని రూపానికి ఆకర్షితురాలైంది, నో డౌట్. కానీ అబ్బాయి అంత ఫ్రాంకు కాదేమనిపించింది. అతని ప్రేమ ఆరాధన కార్యసాధనకు ఉపయోగిస్తున్నాడేమోనని అనుమానంగా ఉంది. ఒక విషయం రాబట్టు మీ వాళ్ళ దగ్గర. ఏంటో త్వరగా చెప్పు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందని? అంత అవసరమా? అవును. అది తేటతెల్లమైతే నేను ఆలోచించే యాంగిల్ సరైందా కాదా అన్న ప్రశ్నకు జవాబు దొరుకుతుంది. మంచిది, ఫోన్ పెట్టేశాడు. రాజారాం ఇరుకులో పడ్డాడు.
ఒకరి ఆర్థిక పరిస్థితిని అంచనా వేయడం తప్పు కాకపోయినా అడగడం ఎంత పొరపాటో తనకు తెలుసు. రాఘవరావుకు చెడలవాట్లు లేవు, రాబడి బాగానే ఉంది. మరి వ్యాపారం జోదం లాంటిదే. అతను నిర్ణయానికొచ్చాడు. కింద కారు హార్న్ వినిపించింది. చటుక్కున లైట్ ఆర్పేసి గదిలోకి వెళ్ళిపోయాడు. హర్షాబిందు వచ్చినట్టున్నారు. తను వారి కోసం ఎదురు చూస్తున్నట్టుగాని తన అర్థింపుపైనే పూర్ణచంద్ర వారిని తీసుకువెళ్లాడని ఏమాత్రం పసిగట్టినా అంతా తారుమారవుతుంది. పూర్ణచంద్రకు మేడగదిలో మరో ఫోనుంది. దాన్ని రహస్య సమాలోచనకు ఉపయోగిస్తాడు. మర్నాడు టిఫిన్ తీసుకునేటప్పుడు రాజారాం చాలా ఉత్సాహంగా కనిపించాడు. వదిన, చలపతిరావు గారింటికి భోజనానికి వెళ్లాలి సాయంత్రం. అతనితో బంధుత్వం సంగతి ఎలా ఉన్నా నాకు చాలా సహాయం చేశాడు అన్నాడు ఆమ్లెట్ కోరుకుతో తుంచుతూ. నాకేం అభ్యంతరం అంది. హర్ష, బిందు మీ అక్కడికి ప్రోగ్రాం పెట్టుకోవద్దు అన్నాడు. హర్ష బిందు వంక చూశాడు. మేమెందుకు నాన్న? బిందు, అక్కడ నిన్నెవరూ బలవంతంగా పట్టి తీసుకుపోవడం లేదు. మనము వాళ్ళకి ఎన్నో విధాలుగా రుణపడున్నాం. కాస్త కరుకుగా జవాబు చెప్పాడు. నేను ఏమన్నానని అక్కడ మాకు బోరు కొడుతుందని అన్నాను. నొచ్చుకుంది. అన్నయ్య, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఎలాగూ ఈ పెళ్లి విచ్ఛిన్నం అయితే అతను పొరుగు కోసమైనా తనిచ్చిన డబ్బు రాబట్టుకుంటాడు అని కూతురువైపు చూశాడు. బిందు, మీరెందుకు ఇక్కడ? వెళ్ళి అవతలు కూర్చోండి. అలాగే పోదాం పద హర్ష. అమ్మా, బోర్మిట అక్కడికే పంపించు. బిందు హర్ష వెళ్ళిపోయారు. చిన్నగా నవ్వుకుని ఒకసారి తన ముందే దూరంగా దేశం దగ్గర అద్దంలో కనిపించిన హర్ష ప్రతిబింబం చూసి చిన్నగా నవ్వుకున్నాడు. ఏంటి రాజా, నువ్వు అప్పులు చేస్తున్నావా? నువ్వు అని అడుగుతున్నా, నువ్వు చేస్తున్నావా? రాఘవరావు జవాబు చెప్పక నిట్టూర్చాడు. రాజాయే మళ్ళీ చెప్పాడు. మరి నేను హేమను ఉద్యోగం ఎందుకు చేస్తున్నానని అనుకుంటున్నావు? ఈ మేడ తాకట్లో ఉంది. మీరు 100,000 రూపాయలు సర్దుబాటు చేస్తే మేడ విడిపించి అమ్మాయి విషయం సెటిల్ చేసి ఈ మేడ అద్దెకిచ్చి చిన్నింట్లో ఉందామని ఆలోచిస్తున్నాను. రాజారాం చెప్పే మాటలు వింటుంటే హేమలతకు చిరుచమట పట్టింది. ఏంటిది? అసహనంగా అడిగింది. హేమ, కాసేపు మమ్మల్ని మాట్లాడుకొని. వారికంటే ఆప్తులు దగ్గర వారు ఎవరున్నారు మనకు? రాజా, ఈ విషయంలో నన్ను క్షమించు. గత 5-6 సంవత్సరాలుగా వ్యాపారం అంతా నష్టంలోనే సాగుతోంది. అందుకే హర్షపై ఎన్నో ఆశలు పెట్టుకుని బ్రతుకుతున్నాను. అతని గొంతు బొంగురుపోయింది. హర్షకు ఈ విషయం తెలియనికండి, వాడసలే సున్నిత హృదయుడు. అంత గుమ్మరంగా బ్రతకడం మీ అన్నయ్యకు చేతనవుతుందా? వాడికి అంతా చెప్పాడు. కళమ్మ విసుక్కుంది భర్త మీద. భలే చిక్కొచ్చి పడిందే. రాజారాం కాసేపు ఆలోచించి లేచాడు. అతనికి డైనింగ్ హాల్ అవతల హర్ష ఎదురయ్యాడు. ఏమిట్రా? నా పేరు వినిపిస్తే? ఐసి. రాజారాం పైకి వెళ్ళాడు. హేమలత కళ్ళ నిండా నీరు నిప్పుకుని అతని ఎదురుగా నిల్చింది. ఏంటిది? హేమ, అదంతా ఓ నాటకం. దయచేసి 4 రోజులు లోపలికి పట్టు అన్నాడు మృదువుగా ఆమె చేయి నొక్కుతూ. ఈ ఒక్క పిల్ల లేకపోయినా బాగుండేది. ఛా, అవేం మాటలు. సమస్యలు ప్రతి ఇంటా ఉంటాయి. మనం అదృష్టవంతులం. 2వ పూట ఎలా అన్నా బాగలేదు. నువ్వు కంగారు పడకు. ఆ తలుపు వై పూర్ణచంద్రకు ఫోన్ చేయాలి. అలాగే పళ్ళు పూలు తెప్పించు. వాళ్ళింటికి పట్టుకు వెళ్ళాలి అన్నాడు. నెమ్మదిగా వెళ్ళి తలుపు వేసొచ్చింది. భర్త డాక్టర్కు చెబుతున్న విషయాలు శ్రద్ధగా వినసాగింది. డాక్టర్ పూర్ణచంద్ర గడియారం వంక చూశాడు. 4 గంటలైంది. తన కన్సల్టింగ్ రూమ్ నుండి బయటకొచ్చి నర్సుకు పనివాడికి చెప్పాల్సినవి చెప్పి ఇంట్లోకొచ్చాడు. డ్రెస్సు మార్చుకుని పైజామా లాల్చి వేసుకున్నాడు. మైథిలి, పలహారాలు తయారుగా ఉన్నాయా? ఆ, మీదే ఆలస్యం. మైథిలి జవాబిచ్చింది. అతను ఈరోజు హర్షను బిందును పలహారాలు పిలిచాడు. 2-3 రోజుల్లో హర్ష వెళ్ళిపోతారట. అమ్మాయి కొన్ని విషయాల్లో ఖచ్చితంగా రాజాయే. మరెందుకు ఆలస్యమైందో అనుకున్నాడు. మరో 10 నిమిషాలకు హర్ష బిందు చేతులు పట్టుకుని లోపలికొచ్చారు. హాయ్ అంకుల్. హాయ్ డియర్. ఆలస్యం చేశారు. చూడంకుల్, నిన్నటి నుండి హర్ష డల్గా అదొలా ఉన్నాడు. ఫిర్యాదు చేసింది బిందు. ఇజ్ ఇట్? ఏంటి మై డియర్ యంగ్ మ్యాన్? అబ్బే, ఏం లేదు. మదర్ చాలా అప్సెట్ అయింది. మళ్ళీ కొత్త ప్రాబ్లం ఏమొచ్చింది? నథింగ్. హర్ష ఉత్సాహంగా లేడు. అవన్నీ సర్దుకుంటాలే. మైథిలి, బిందు వచ్చింది. వస్తున్నా. మైథిలి వచ్చింది. అందరూ పలహారం చేశారు. టీ తాగుతూనే వాంతి చేసుకున్నాడు హర్ష. అరేరే, మైథిలి కంగారుగా లేచింది. అందుకే అంకుల్, అంత డల్గా ఉంది. ఎవరితో చెప్పడు. బిందు లేచి అతని కణతలు పట్టుకుంది. ఐఎమ్ ఆల్రెడ్ టీ చేదుగా ఉందంకుల్. జ్వరం ఉందేమో బాబు, అందరికీ 1 టీ చేశాను అంది మైథిలి. కన్సల్టింగ్ రూమ్లోకి పదవాయ్, జ్వరం సంగతి ఏంటో తేల్చుకుందాం. ఇద్దరూ గదిలోకి వెళ్లారు. హర్ష బల్ల మీద పడుకున్నాడు. ఇంజక్షన్ చేశాడు డాక్టర్. 5 నిమిషాలు మౌనంగా గడిచాయి.
హర్ష, నువ్వు నిజంగా బిందును ప్రేమిస్తున్నావా? అబ్బా, ఎంత హాయి! ఎక్కడికో ఎగిరిపోయినట్టు ఉంది డాక్టర్ గారు. హర్ష లేవాలని ప్రయత్నం చేశాడు, కానీ అతని కళ్ళు మూసుకుపోతున్నాయి. హర్ష, బిందుని ప్రేమిస్తున్నావా? తెలియజేసుకుంటావా? ఆ, ఏంటి? ఒకటి రెండుసార్లు అడిగి తనలో తాను మాట్లాడసాగాడు హర్ష. బిందుని ప్రేమించావా? అంతకంటే అందమైన అమ్మాయిలు చాలా ఉన్నారు, చాలా. ఆమె పెద్దాస్తికి వారసురాలు, వెనక ముందు ఎవరూ లేరు. అంతా నాదే, అమ్మ పిచ్చిది. అంతకంటే మంచి అమ్మాయిని తెస్తుందట. మహా అయితే 100,000 కట్నం ఇస్తారు. చిన్నాన చెప్పింది అబద్ధం, అంత అబద్ధం. గుమస్తాలను అడిగాను. పూర్ణచంద్రముఖం వికసించింది. బయట బిందు, మైథిలి ఒకటే కంగారు పడుతున్నారు. ఏంటి? చిరాకుగా బయటకొచ్చాడు. చాలా డేంజర్ అంకుల్. ఏం లేదమ్మా, కాసేపట్లో వస్తాడు, పదండి. నర్సుకేదో సంజ్ఞ చేసి బయటకొచ్చాడు. బిందు, నీతో కొన్ని విషయాలు ఏకాంతంగా మాట్లాడాలి. రేపు రాగలవా? రేపటి వరకు ఎందుకు అంకుల్? ఇప్పుడు మాట్లాడచ్చు, నాకేం పనిలేదు. నీకు లేకపోయినా నాకుంది. ఈ ఇన్స్టెంట్ను చాలామంది ఆమోదించరు, అందుకే కొన్ని విషయాలు అడగాలి. ఇన్స్టెంట్ అంటే? అదే, రక్త సంబంధం ఉన్నవాళ్ళు వివాహాలు చేసుకోవడం. నువ్వు వెళ్ళిపో, హర్షను నేను తెచ్చి డ్రాప్ చేస్తాను. అతనికేం ప్రమాదం లేదు కదా? బిందు కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అదేం లేదమ్మా, కొన్ని విషయాలు అతన్ని అడగాలి. అంత ముఖ్యమా? రోషంగా అడిగింది. ఆమె చాలా అభిమానంగా ఉంది. అనుకోకుండా తమ ప్రేమ వ్యవహారం సైకిక్గా మారింది అనుకుంది. నథింగ్ టు వరీ డియర్. మీ శ్రేయోభిలాషలో ఆ మాత్రం బాధ్యత వహించడం నేరం కాదనుకుంటాను. మీ ఇష్టం. మైథిలి, బిందుకు తోడు వెళ్ళు అన్నాడు. ఆవేశం గలవారిని కొన్ని సమయాల్లో వంటగా వదలడం చాలా ప్రమాదకరం. వాళ్ళు వెళ్ళిపోయాక ఒక నిమిషం నిలబడి మెల్లగా తన గదిలోకి వెళ్ళి బల్లమీద బెల్లు నొక్కాడు. నర్సు ఆమె వెనకాల హర్ష వచ్చారు. బి సీటెడ్, ఎలా ఉంది ఇప్పుడు? ఆల్ రైట్ అన్నాడు హర్ష. అతనికంతా గందరగోళంగా ఉంది. చూడు హర్ష, మన చుట్టుపక్కల వాతావరణాన్ని బట్టి మనము కొన్ని నియమాలు ఏర్పరచుకున్నాం. ఆ నియమాలనే కోటలో బంధింపబడ్డాం. సాంఘికంగా, సెంటిమెంటల్గా వాటిని వదులుకోవడం అంత తేలిక కాదు. పోనీ, అవన్నీ వదులుకున్నా మన మ్యాచ్ విషయం కూడా ఆలోచించాలి. బిందు నాకు తగదంటారా? పూర్ణచంద్ర పొక్కుని నవ్వాడు. అతనిలోని దర్పం చూసి బిందుకు నేను తగనంటారా అనేవారు మరొకరైతే. అమ్మాయే నీకు తగునో లేదో అని నా అనుమానం. నీ స్వభావంలో నిదానం కనిపిస్తోంది. బిందులో లైంగిక వాంఛ ఒక పాలు ఎక్కువని నా అనుమానం. డాక్టర్ గారు, హర్షముఖం ఎర్రగా మగ్గిన టమాటా పండులా కనిపించింది. బి పేషెంట్ మై డియర్. ఇదంతా చెప్పమని మా చిన్నాన్న చెప్పారా? మీ చిన్నాన్న మీ వివాహానికి సుంకులుగానే ఉన్నారు. రక్త సంబంధికుల మధ్య సంసారం సుఖప్రదంగా ఉండదని ఒక పుకారుంది కదా. అది కాక ఈ 2 రోజుల నుండి మిమ్మల్ని గమనిస్తున్నాను కదా. బిందుకు ఒక పాలు లైంగిక వాంఛ ఎక్కువని మీకెలా తెలుసు? డాక్టర్లం, కొన్ని విషయాలు చెప్పకుండానే తెలుసుకునే శక్తి మాకుంది. అదీ కాక ఒక వివాహానికి అంగీకరించిన అమ్మాయి నీ అందం చూస్తూనే మనసు మార్చుకుంది. నీకంటే అందమైన వారు వస్తే అటు మొగ్గు చూస్తుంది. నో అంకుల్, ఆమె అలా చేయదు. అతని ముఖం క్రోధరేఖలతో అలుముకుంది. ఆవేశం వద్దని చెప్పాను కదా. ఇది అసాధారణమైన వివాహం కనుక కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటే తప్పులేదు. ఇప్పుడు నన్నేం చేయమంటారు? చివరికి అడిగాడు. ఓపిగ్గా ఫ్రాయిడ్, అట్కిన్సన్, డార్విన్ ఇంకా చాలామంది ప్రసిద్ధ శాస్త్రవేత్తల అభిప్రాయాలు చెప్పాడు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నట్టు? బిందును అర్థం చేసుకోమని. రేపు నీకంటే అందమైన వాడు వస్తే ఆరాధిస్తుంది, అది నువ్వు సహించగలవా? అలా ఎన్నటికీ జరగదు. ఆమె నన్నే మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది. అంత నమ్మకుండడం మంచిదే. మనసులోని కోరిక, తప్పు ఏదో ఒక సందర్భంలో బయటపడుతుంటాయి హర్ష. ఒక చిన్న కథ చెప్తాను, వింటావా? తలాడించాడు హర్ష. పూర్ణచంద్ర ఉత్సాహంగా ఓ సిగరెట్టు కాల్చి 2 దమ్ములు లాగాడు. ఒక చిన్నపిల్ల అతి చిన్న వయసులో వీధి భాగవతం చూసింది. అందులో కృష్ణుడి వేషం వేసిన అబ్బాయిని మరిచిపోలేకపోయింది. అతని చిలిపి చేష్టలు, నాట్యము, అల్లరి ఆ అమ్మాయి చిన్నారి మనసులో శాశ్వతంగా నిలిచిపోయాయి. పెద్దయింది, వివాహమైంది. ఆమె భర్త వాంఛల్నే తీర్చింది గాని తను ఎప్పుడూ ఉత్సాహంగా లైంగిక జీవితం గడపలేదు. దాంపత్య జీవితం అంటే ఏమిటి? దంపతులిద్దరిలో రసావేశం పొంగి పొరలాలి. రసావేశపు ధారల్లో మునిగి తేలి తదాత్మ్యం చెందాలి. అప్పుడే అది ఉత్తమ దాంపత్య జీవితం అనిపించుకుంటుంది. క్షణవాగి హర్షవంక చూశాడు. అతని ముఖం మరింత ఎర్రగా మారిపోయింది. అలాంటి జీవితం ఎన్నడూ గడపలేదు. పాసివ్గా ఉండిపోయింది. ఒకరోజు అనుకోకుండా ఆమె భర్త డ్రామాలో నటించాల్సి వచ్చింది. శ్రీకృష్ణ జరాసంద ఆ రోజు కృష్ణుని వేషం వేశాడు. ఆ నాటకం భారీ చూసింది.
అతను ఇంటికొచ్చిన తర్వాత అలసటగా ఉండి నిద్రపోవాలనుకున్నాడు. భార్యలో ఎన్నడూ ఎరగనంత మోహం, ఆవేశము, కాంక్ష చూశాడు. ఆమె పసితనంలో పురుషుడికిచ్చుకున్న నిర్వచనం ఈనాడు ప్రత్యక్షంగా కనిపించిందన్నమాట. అందుకే భర్తను ఆరాధిస్తూ అతన్ని హృదయపూర్వకంగా వాంఛించింది అన్నాడు. హర్ష కర్చీఫ్తో ముఖం తుడుచుకున్నాడు. ఇలాంటి కేసులు ఓపిగ్గా వింటానంటే బోల్డున్నాయి అన్నాడు. మరి నన్నేం చేయమంటారు? వివాహానికి పూర్వమే ఒక విషయం తేల్చుకో. ఎంత అందమైన వారొచ్చినా నిన్ను ఆరాధిస్తుందా? ఆమె ఆరాధనలో నిజాయితీ ఉంటే నీకిష్టం లేని పనులు ప్రోత్సహించదు. అంటే వివాహానికి పూర్వం లైంగిక వాంఛను తీర్చుకోవడం నీకిష్టం లేదనుకో. అనుకోలేంటంకుల్, ఐ హేట్ ఇట్. అదే ఆమె లైక్ చేయొచ్చుగా. అందుకే కొన్నాళ్లు క్లోజ్గా స్టడీ చేయి. అరగంట మౌనంగా గడిచింది. హర్ష ముఖం మీద మారే రంగులు గమనిస్తున్నాడు పూర్ణచంద్ర. అంకుల్, అకస్మాత్తుగా లేచాడు హర్ష. ఏంటి? మీకు చెప్పను, తర్వాత నా అనుభవాలే చెబుతాయి. గుడ్, విష్ యూ ఆల్ ద బెస్ట్, చిన్నగా నవ్వుకున్నాడు. కారులో డ్రాప్ చేస్తాను హర్ష. నో థ్యాంక్స్. హర్ష గేటు దాటగానే రాజారాంకు ఫోన్ చేశాడు. రాజారాం ఆదుర్ద ఆవేదన అతనికి తెలుసు. ఒక స్నేహితుడిగా తను అతనికి ఎంత సాయం చేయాలో అంతా చేయాలని నిశ్చయించుకున్నాడు. హలో రాజారాం హియర్. అతని మాట వింటూనే డాక్టర్ ముఖం వికసించింది.